జపనీస్ చాప్ స్టిక్స్ అసలు ఫుడ్ ఎలా తింటారు? చాలా మంది జపనీస్ ఫేవరెట్స్. జపనీస్ స్టైల్ లంచ్ రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు నేను మీకు టూ టైప్స్ ఆఫ్ జపనీస్ ఫుడ్స్ ని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించడమే కాకుండా జపనీస్ స్టైల్లో లంచ్ ని ఎలా అరేంజ్ చేయాలో కూడా చూపిస్తాను. నేను ఈ రోజు మీకు చూపించబోయే వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఏంటంటే, ఒకటి ట్యూనా. ఇక్కడ నా చేతిలో మీకు చిన్న క్యాన్ లాగా కనిపిస్తుంది చూడండి, ఇందులో ట్యూనా ఫిష్ కి సంబంధించిన పీసెస్ ఉంటాయి, దీన్ని క్యాన్డ్ ట్యూనా అంటారు. అండ్ నెక్స్ట్ వన్ చాలా మంది జపనీస్ ఫేవరెట్స్ మీసో సూప్. సో మీసో సూప్ ని కూడా నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. ఒక చిన్న క్యాన్ లాగా ఉంది కదా, దీంట్లో ట్యూనా ఫిష్ కి సంబంధించిన బాడీ పీసెస్ ఉంటాయి, దీన్ని క్యాన్ ట్యూనా అంటారు. అండ్ దీన్ని సీ చికెన్ అని కూడా అంటూ ఉంటారు. సో చాలా మంది వీటిని కొనుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన స్టైల్లో కుక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇలా ఉంటాయి చూడండి, ఫిష్ కి సంబంధించిన చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటాయి. మిర్చి, ఇంకా ఒక ఆనియన్, ఒక ఎగ్ ని యూజ్ చేస్తాను. పాన్ లో లైట్ గా కొంచెం ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని మిర్చీలు వేసేసి నెక్స్ట్ ఆనియన్స్ ని కూడా నేను వేసేసాను. ఇక్కడ ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయిపోయాయి. ఈ ట్యూనా ఫిష్ ఉంది కదా, దీన్ని వేసేస్తున్నాను. కూడా ఫ్రై అయిపోయింది చూడ. ఒక ఎగ్ ని కూడా మిక్స్ చేస్తున్నాను, ఇది కూడా ఫ్రై అయిపోయింది చూడండి. సాల్ట్ వేస్తున్నాను, కారం కూడా వేస్తున్నాను. అయిపోయింది. ఈ ట్యూనాని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుంటాను. మీసో సూప్ ని కూడా తయారు చేసుకుందాము. సో ఇందులో అన్ని కూడా ప్యాకెట్స్ ఉంటాయి. ఇలా టూ టైప్స్ ఆఫ్ ప్యాకెట్స్ ఉన్నాయి, ఇవి 10 ఉన్నాయి, ఇవి 10 ఉన్నాయి. సో మనం ఒకసారి సూప్ ని తయారు చేసుకోవాలంటే ఇలా ఈ రెండు రకాల ప్యాకెట్స్ ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఏమో పేస్ట్ ఉంటుంది, మీసో పేస్ట్ అంటారు దాన్ని. అండ్ దీంట్లో ఏమో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మామూలుగా ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా మీసో సూప్ ని తయారు చేసుకుంటారు. కాకపోతే నేను ఏంటంటే ఇన్స్టెంట్ ప్యాకెట్ తీసుకొని వచ్చాను. ఇలా బయట షాప్స్ లో కార్న్ సూప్ లాంటి తయారు చేసుకోవడానికి ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో సేమ్ అలాగే ఇక్కడ మీసో సూప్ ని తయారు చేసుకోవడం కోసం కూడా ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు. ఒక హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ వాటర్ ని తీసుకొని హీట్ చేస్తాను. ఈరోజు నేను మీకు మామూలుగా జపనీస్ వాళ్ళు ఇంట్లో లంచ్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే డిన్నర్ చేసేటప్పుడు కానీ వాళ్ళు ఫుడ్ ని ఎలా అరేంజ్ చేసుకుంటారు అనేది చూపించడం కోసమే ఇవి చేస్తున్నాను. సో మీసో సూప్, ఇంకా వెజ్ సలాడ్, ట్యూనా, జపనీస్ రైస్ ఇవన్నీ కూడా నేను మీకు ఒక ప్లేట్ లో అరేంజ్ చేసి చూపిస్తాను. టూ ప్యాకెట్స్ ని మనం కట్ చేసి జస్ట్ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ని ఒక బౌల్ లో తీసుకుని హాట్ వాటర్ ని ఇందులో కలిపేస్తే మీసో సూప్ రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్ మీసో సూప్ కదా ఇది. అందుకే ఏంటంటే జస్ట్ కొన్ని లీవ్స్ ఉన్నాయి, స్ప్రింగ్ ఆనియన్స్ కి సంబంధించిన లీవ్స్, లేకపోతే సీవీడ్స్ కి సంబంధించిన లీవ్స్, ఇంకా కొన్ని ఇవి ఉన్నాయి చూడండి చిన్న సీడ్స్ లాంటివి. అండ్ నెక్స్ట్ కొంచెం మష్రూమ్ పీసెస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక ప్యాకెట్ ఉంది కదా, ఈ ప్యాకెట్ లో కూడా ఏముందో దాన్ని బౌల్ లోకి తీసేసుకుంటాను. దీంట్లో ఏముంటుందంటే పేస్ట్ లాగా ఉంటుంది చూడండి, దీన్ని మీసో పేస్ట్ అంటారు. ఫర్మెంటెడ్ సోయా బీన్స్ ఉంటాయి చూడండి, ఆ సోయా బీన్స్ తో తయారు చేసిన పేస్ట్ ఇది. అండ్ ఇందులో అప్పుడప్పుడు కొన్ని రైస్ గానీ లేకపోతే బార్లీకి సంబంధించిన గింజల్ని కలిపి పేస్ట్ ని తయారు చేస్తూ ఉంటారు. సో ఇది చూడడానికి ఇలా ఉంది, కొంచెం బ్రౌనిష్ కలర్ లో ఉంది. అండ్ స్మెల్ కూడా కొంచెం ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మనకి స్మెల్ ఎలా వస్తుందో అలా వస్తుంది. జస్ట్ ఇలా వాటర్ ని యాడ్ చేసేసి మీసో సూప్ రెడీ అయిపోయింది. స్మెల్ కూడా వస్తుంది. నేను రెస్టారెంట్ లో చాలా సార్లు మీసో సూప్ తాగాను. చాలా వరకు జపనీస్ రెస్టారెంట్ లో దీన్ని సర్వ్ చేస్తూ ఉంటారు. జపనీస్ చాలా వరకు ఇళ్లలో కూడా మీసో సూప్ ని తయారు చేసుకుని రోజు కూడా తాగే వాళ్ళు ఉంటారు. చాలా హెల్త్ కి మంచిది అనే ఉద్దేశంతో వీళ్ళు ఎక్కువగా మీసో సూప్ ని తాగుతారంట. రైస్ కుక్కర్ నుంచి కొంచెం రైస్ తీసుకుంటున్నాను. ఇది జపనీస్ రైస్, ఇండియన్ రైస్ కాదు. అండ్ నేను రైస్ ని ఇలా బౌల్ లో ఎందుకు వేస్తున్నాను అంటే, జపనీస్ చాలా ఎక్కువ మంది ఇలా బౌల్స్ లోనే రైస్ ని తింటూ ఉంటారు. అంటే మామూలుగా చిన్న చిన్న బౌల్స్ తీసుకుని అందులో వీళ్ళు రైస్ ని వేసుకుని తింటూ ఉంటారు. చిన్న బౌల్స్ యూజ్ చేయడం వల్ల తక్కువ క్వాంటిటీ ఫుడ్ తింటారు అన్నమాట. సో వెజ్ సలాడ్ కూడా రెడీ అయిపోయింది.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, జపనీస్ స్టైల్లో లంచ్ ని రెడీ చేసేసాను. నా ముందు ఒక ప్లేట్లో ఇప్పుడు 4 బౌల్స్ ఉన్నాయి. ఇందులో జపనీస్ రైస్ విత్ కర్రీ, అండ్ నెక్స్ట్ ఇది మీసో సూప్, ఇది నేను ఎగ్ ఇంకా ట్యూనా కలిపి తయారు చేసిన స్నాక్ ఐటమ్. నెక్స్ట్ ఒక చిన్న బౌల్లో వెజ్ సలాడ్ ఉంది. మామూలుగా మనం ఇక్కడ జపనీస్ రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ ని ఆర్డర్ చేసినప్పుడు మనకి వీళ్ళు ఇలాగే ఫుడ్ ని కూడా సర్వ్ చేస్తుంటారు. అంటే నేను కొంచెం బౌల్స్ పెద్దవి తీసుకున్నాను కాబట్టి వాళ్ళు ఇంకా చాలా చిన్న బౌల్స్ లో ఫుడ్ ని సర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇలా వీళ్ళు బౌల్స్ లో తక్కువ క్వాంటిటీ ఫుడ్ ని డిఫరెంట్ టైప్స్ తింటూ ఉంటారు. కొంచెం రైస్, కొంచెం సూప్, కొంచెం వెజ్ సలాడ్, కొంచెం ఇంకా ఏదో ఒక ఐటమ్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ ని కొంచెం కొంచెం తింటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఇప్పుడు ఒక బాక్స్ ఉంది చూడండి. ఈ బాక్స్ లో చాప్ స్టిక్స్ కూడా ఉన్నాయి. జపనీస్ స్టైల్లో తయారు చేసిన ఈ లంచ్ ని టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. అండ్ మీరు అనుకోవచ్చు రైస్ ని ఎలా జపనీస్ చాప్ స్టిక్స్ తో తింటారు అని. ఇక్కడ మీరు ఈ రైస్ ని చూడండి, ఇది చాప్ స్టిక్స్ తో మనం పట్టుకునేటట్టుగానే ఉంటుంది. ఎందుకంటే జపనీస్ రైస్ చాలా స్టిక్కీగా ఉంటుంది, ముద్దలాగా ఉంటుంది ఇది. సో మనం ఇండియన్ రైస్ ని అయితే చాప్ స్టిక్స్ తో అస్సలు తినలేము, ఎందుకంటే మన ఇండియన్ రైస్ అంతా పొడి పొడిగా ఉంటుంది కదా. సో దీన్ని మనం చాప్ స్టిక్స్ తో ఈజీగానే తినొచ్చు. మిక్స్ చేసుకొని చాప్ స్టిక్స్ తోనే తింటుంటారు. మనం ఫస్ట్ టైం ఎవరైనా చూసినప్పుడు జపనీస్ ని చాప్ స్టిక్స్ తో వీళ్ళు రైస్ ఎలా తింటారు అని షాక్ అవుతాం కదా. కానీ వాళ్ళు మనల్ని చూసి షాక్ అవుతారు, వీళ్ళు చేయితో ఎలా రైస్ తింటారు అని చెప్పేసి. నేను ఒక జపనీస్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక జపనీస్ టీచర్ నన్ను అక్కడ అడిగేవారు, మీరు అసలు చేతితో రైస్ని ఎలా తింటారు అని చెప్పేసి. నేను వాళ్ళకి చెప్పేదాన్ని, మా రైస్ డిఫరెంట్గా ఉంటుంది ఇండియన్ రైస్, సో మాకు చేతితో తినడానికి ఈజీగా ఉంటుంది, జపనీస్ రైస్ స్టిక్కీగా ఉంటుంది, అందుకే మీకు చాప్ స్టిక్స్తో తినడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేదాన్ని. సో ఇలా కొంచెం కొంచెం తీసుకుంటారు చాప్ స్టిక్స్తో, ఎక్కువ అయితే తీసుకోవడం రాదు క్వాంటిటీ. కొంతమంది నన్ను అడిగారు జపనీస్ చాప్ స్టిక్స్తో అసలు ఫుడ్ ని ఎలా తింటారు, ఫుడ్ ని ఎలా హోల్డ్ చేసుకుంటారు అని. సో ఇలా నేను ఈ రైస్ లో యాడ్ చేసింది చికెన్ సూప్. సో ఈ రైస్ ఇలా స్టిక్గా ఉంటుంది కాబట్టి చాప్ స్టిక్స్ తో ఈజీగా పట్టుకోవచ్చు. మన ఇండియన్ రైస్ ని కానీ బాస్మతి రైస్ ని కానీ చాప్ స్టిక్స్ తో తినాలి అంటే చాలా చాలా కష్టము, అది పాసిబుల్ కాదు. ఈ రైస్ ని అయితే ఈజీగా చాప్ స్టిక్స్ తినొచ్చు. సో చూసారు కదా, చాప్ స్టిక్స్ తో మనం రైస్ ని ఇలా హోల్డ్ చేసినా కూడా ఇది కింద పడట్లేదు జారి, ఎందుకంటే స్టిక్కీగా ఉంటుంది కదా అందుకే. ఇందాక నేను మీసో సూప్ తయారు చేసేటప్పుడు ఒక ప్యాకెట్ లో చిన్న చిన్న లీవ్స్ లాంటివి కనిపించాయి కదా, అవి వాటర్ లో వేయగానే మనకి నార్మల్ లీఫ్ ఎలా ఉంటుందో అలా అయిపోయింది. అంటే అవన్నీ డ్రై లీవ్స్ ఇలా అయిపోయాయి సూప్ కదా. సో కొంచెం డిఫరెంట్ గా స్మెల్ గానీ టేస్ట్ గానీ ఉంటుంది. ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే అంత ఎక్కువ టేస్ట్ నచ్చకపోవచ్చు. సో చాలా వరకు జపనీస్ ఫుడ్ ఐటమ్స్ లో వీళ్ళు సీవీడ్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు అని చెప్పారు కదా. సో వాటికి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ అనేవి తెలిసిన తర్వాత ఖచ్చితంగా అవి టేస్ట్ బాగాలేకపోయినా కూడా తినాలనిపిస్తుంది, ఎందుకంటే అవి హెల్త్కి మంచిది కాబట్టి. సో సీవీడ్స్ అన్ని కూడా కొంచెం స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ తిన్నప్పుడు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, కాకపోతే అవి హెల్త్కి మంచిది కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు నోరి లీఫ్ని కానీ వాకామి లీఫ్ అనేవి తెచ్చుకొని తింటూ ఉంటాము. ఇందులో కూడా కొన్ని సీవీడ్స్ని యాడ్ చేసినట్టున్నారు. కొంచెం టేస్ట్ అండ్ స్మెల్ డిఫరెంట్ గా ఉంటుంది మీసో సూప్. అండ్ నెక్స్ట్ వన్ ట్యూనా, మా ఫేవరెట్ ఐటమ్ ఇది. ఇది చూడండి, ఎగ్ అండ్ ఫిష్ రెండు కూడా ఉన్నాయి ఇందులో. ఫిష్ టేస్ట్, ఎగ్ టేస్ట్ రెండు తెలుస్తున్నాయి.
చూసారు కదా చాప్ స్టిక్స్ తో ఫుడ్ తినడం ఏమి అంత కష్టంగా ఉండదు. కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. నాతో పాటు మా బాబు కూడా జాయిన్ అయ్యాడు ఇప్పుడు ఈ జపనీస్ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేయడం కోసం. బాగుందా? బాగుంది. అదేంటి? చూనా. చూనా చూనా అంటే నీకు ఇష్టమా? ఇష్టం. నేను మామూలుగా ఫుడ్ ని కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. ఇంత క్వాంటిటీ ఎక్కువ తీసుకోరు, కొంచెం కొంచెం చాలా తక్కువ కొంచెం కొంచెం తింటూ ఉంటారు ఒక్కొక్కరు వాళ్ళు తినే ఫుడ్ ని బట్టి. అండ్ నెక్స్ట్ వెజ్ సలాడ్. జపనీస్ ఏంటంటే చాలా వరకు వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు క్యారెట్ కీరా దోశ లేకపోతే క్యాబేజ్ లీవ్స్ కానివ్వండి లేకపోతే ఉడకబెట్టిన బ్రోకలీ కానివ్వండి ఇలాంటివి తింటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అది డైజెషన్ కి బాగా యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ఖచ్చితంగా లంచ్ చేసేటప్పుడు కానీ డిన్నర్ చేసేటప్పుడు కానీ వెజ్ సలాడ్ ని కొంచెమైనా కూడా తింటూ ఉంటారు. అందుకే నేను మీకు ఈరోజు వెజ్ సలాడ్ ని కూడా ఇందులో చూపిస్తున్నాను. మామూలుగా ఫుడ్స్ అన్ని తిన్న తర్వాత వెజ్ సలాడ్ తింటారు. కాకపోతే టేస్ట్ బాగుండని వెజ్ సలాడ్ ముందు తినేస్తున్నాను. దాంట్లో సాస్ యాడ్ చేసాను కదా, నాకు ఆ సాస్ టేస్ట్ అంటే చాలా ఇష్టము. ఫస్ట్ టైం తాగే వాళ్ళకైతే దీని టేస్ట్ అంత ఎక్కువ నచ్చకపోవచ్చు, కొంచెం అలవాటు ఉంది కాబట్టి మాకు స్మెల్ అండ్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. మేము తాగొచ్చు, తాగుతున్నాం మేము, ఎందుకంటే మాకు అప్పుడప్పుడు అలవాటే కాబట్టి. జపనీస్ ఫుడ్ ఐటమ్స్ అండ్ వాటిని జపనీస్ ఎలా అరేంజ్ చేసుకుంటారో అలాగే అరేంజ్ చేసి వాళ్ళు చాప్ స్టిక్స్ తో ఎలా తింటారో చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అండ్ వీడియోని షేర్ కూడా చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. సయోనారా. మా టైమ్ షో.